నీవు పెద్ద మనిషివ, నీ పెద్దరికం చెప్పరు, నీ పెద్దరికం మాలో చెప్పరు. మా సొము గుమ్మరి చీమలు మనశ్చాంచల్య రోగంబు అలాతరము ఆహారము నందనిష్టము అటు మీద దేహ జాత్యము నిర్వశేషముగా మునిరులను తీర్చి వేసుకున్న సంతోషంతో భాగ్యము నాకు లేకపోయే కదా. నాథ, మీరు పట్టిన ధైర్యం వహించి, మీరు పట్టిన ధైర్యం వహించి నా మనవి ఒక్కింత ఆలకింపడు స్వామి. కాలగతి రామేశ్వర, కాలగతి సర్వ సంపద కోసిరి నాకు మీరు మీకు కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను, కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను లోహితాశుడే కదా నాథ. నీచెంబని సంకోచింపవలదు నాథ, నీచెంబని సంకోచింపవలదు స్వామి. సత్య ప్రతిష్టకై ఎలొచ్చిన నీచ కృత్యంబులు సైతము సగౌరవంబులేగును స్వామి.
సగౌరవంబులే అగ్ని సంకోచింపబడి ప్రాణేశ్వర జీవితేశ్వరి కఠిన కర్మలకు నేను ఎంత గొచ్చాలను దేవి. హృదయమా హృదయమా నేటితో అభిమానములు వదిలివేయము. హృదయమున హృదయమున యజ్ఞ సిగ్గులను వదలివేసి అంతటి రాజు చంద్రుడకు ఆత్మజనైకకు బంతకాంత యశ్రాంత యశో విశాలుగా త్రిశంకును మాలిని ఇల్లు చచ్చి భాస్వంత కుల ప్రసిద్ధిగా కావన్నే ఖటించిన నా హృదయమున సిగ్గుల ఆగడమును చారించి అందరూ విరునట్లు లింగెత్తి ఒక్కసారి గట్టిగా కేక వేయము. దేవి మంద భాగ్యులైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపబడిను. దేవి నాథ క్రయధనము నమ్ముకొరు వారెట్లో అట్లే కదా ప్రాణేశ్వర అట్లే కదా స్వామి. మాత్రమైనా
బొంకలు మాట ఎరుగదు. ఈ కలుష విహీన నవ్వులకులైనా బొంకలు మాట ఎరుగదు. అయ్యలారా, ఓ కాశీపుర వాసులారా, ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా విక్రయించుచున్నాడను. నేను ఎవరినైనా నీకేమయ్యా? ఏమో ఈ పేరు చెప్పుడికే సందేహించుచున్నావు? ఈ కాంతను ఎక్కడైనా ఎత్తుకొని వచ్చితివా ఏమి? అయ్యా విప్రోత్తమ, పొంగతమ
అది గంగ సుమ్మలుటకు అబ్బురమ్మా హరిశ్చంద్రుడను ఈమె నా భార్య అటుడైన తపోధనుడైన నా రాజ్య సర్వసుపదనికి ధారమైనప్పుడు యజ్ఞాత్తమ ఇచ్చిన ధనము ముందుగా నిరూపించకపోవటం వలన పత్రములు రాసి పుచ్చుకొని అప్పు కాదు కదా, సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు మా ఉభయల చిత్తములే సాక్ష్యములు. ఓయ్ అమాయకుడా, ప్రాణము లేని పత్రములకు నువ్వు సాక్ష్యములకు భయపడి నిక్షేపము లాంటి ఇల్లాలు నమ్ముతున్నావా? నాకిప్పుడు మంచి ఉపాయం దోసినది, నన్ను ఆ కౌశిగుని వద్దకు తోడుకొని పోము. నేను నీ తరఫు న్యాయవాదత్వంగా అయికొని ఈ సొమ్ము నీకు ఇవ్వవలసినది కాదని రాయి గుర్తుచు వాదెప్పగలను. విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడు నిన్నేమి చేయగలను? నీకిప్పుడు పెద్దవారి సహాయ సంపక్తి లభించినది, సందేహం ఎంతులకు? అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే, కానీ ఓనకున్నడయ్యా నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేదు, కానీ చూడు శాస్త్రి గారు, ఏమిటి భజన కాలక్షేపం? భజన పాటలా మావి? సరి సరి, తీయని చెరక పానకము నోట పోయిసుండ వేషమని గ్రక్కువానికి ఎవరేమి చేయుదురు? నీ భార్యని ఎంత కమ్మిదవో చెప్పుము. అదే విషయం,